గడప గడపకు గులాబీ చెండా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చందుర్తి మండలంలోని ఎంగల్ బండపల్లి మరిగడ్డ మూడపల్లి గోస్కులపల్లి తిమ్మాపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మడ లక్ష్మి నరసింహారావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎనుగు మనోహర్ రెడ్డిలతో కలిసి ప్రచారానికి వెళ్లిన చెల్మడ ఆయా గ్రామాల్లోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని చెప్పిన ప్రతి పని చేసి చూపి సత్తా శక్తి ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కొట్లాడు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత రెండు పర్యాయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందిందని ఒకనాడు వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తెలంగాణ నేడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వచ్చి బతికే పరిస్థితికి చేరుకుందని కేసీఆర్ కృషి వల్లనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 3 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామంటున్నారని మరి 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా? కేవలం 3 గంటలు కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైందని మన బ్రతుకులు మారాలన్నా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా మళ్ళీ ఒకసారి సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని సేవ చేయాలనే ఆశయంతో ముందుకు వస్తున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వెళ్లిన చలిమెడకు ఆయా గ్రామాల ప్రజలు మహిళలు యువకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా ఉన్న అంబేద్కర్ ఛత్రపతి శివాజీ తెలంగాణ తల్లి అల్లూరి సీతారామరాజుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ బారగోని లావణ్య రమేష్ వైస్ ఎంపీపీ అబ్రహాం పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య ప్యాక్స్ చైర్మన్ లోతిప్పని శ్రీనివాస్ జలగం శ్రీనివాసరావు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్తో పాటు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా చందుర్తి మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లిన చెల్మడ సమక్షంలో తిమ్మాపూర్ మాజీ గ్రామ సర్పంచు అడిగప్పుల లక్ష్మితో పాటు గ్రామానికి చెందిన మహిళలు యువకులు సుమారు 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అలాగే ఎన్గల్ గ్రామానికి చెందిన బీజేవైఎం సీనియర్ నాయకుడు గుంటి గంగాధర్ బోరుగయ్య నవీన్తో పాటు 20 మంది యువకులు బండపల్లి గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి లక్ష్మీ నరసింహారావు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆడపడుచులను ఎందుకబ్బా ఇంత తిప్పుతున్నావు అంటే వెళ్ళే సార్ ఊర్లందరూ మీరు వచ్చిన తెలియాలి అన్నాడు. కానీ నాకేమనిపించిందంటే ఇక్కడ రోడ్ వేయాలి, ఇంకా మిగిలిపోయింది కుర్మ సంఘానికి అని చూపించడానికి అట్లా తీసుకొచ్చినావు నేను అనుకుంటున్నా. వాస్తవంగా ఆ సర్పంచ్ గారు చెప్పిన రోడ్ తప్పకుండా వేస్తాం, మేము ఫికర్ చేయకు, అక్కడ దాకా ఉన్నది ఇంకా మిగిలిపోయిన రోడ్డు తప్పకుండా చేస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇలా సాధించుకున్న తెలంగాణ మా యువకులు కానీ మరే కులాలకు మతాలకు అతీతంగా కొట్లాడి 13 సంవత్సరాలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎందుకు సాధించుకున్నామంటే ఉమ్మడి రాష్ట్రంలో మరి తెలంగాణకు నీళ్లు రాక, నిధులియక, యువకులకు ఉద్యోగాలు ఇయ్యక అన్యాయం జరుగుతుంది అని 2001లో మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమ మొదలు పెడితే మీరందరూ అందులో భాగస్వాములై మరి అలా 13 ఏళ్ళు సుదీర్ఘ కాలం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి చెయ్యాలి అని మొట్టమొదటిసారిగా 2014లో వచ్చిన ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతోనే మరి వారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి మళ్ళీ 2018లో మళ్ళీ ఒక్కసారి ముఖ్యమంత్రిని చేసిండ్రు. ఏం చెప్పిండ్రు, నీళ్లు కావాలి అని చెప్పిండ్రు. ఎక్కడ ఉన్నాయి నీళ్లు? ఈ భూమి పుట్టినప్పటి నుండి మరి తెలంగాణలో గోదావరి వారుతుంది, అటు పక్క కృష్ణా వారుతూ ఉంది, అదే 98 మీటర్ల కిందికెళ్ళి పోతున్నది, తెలంగాణ ఎత్తైన ప్రాంతంలో ఉంది, మరి నీళ్ళు ఎట్లా వారుతాయి అని, మరి ఎత్తి పోస్తే నీళ్ళు వస్తాయి, మరి బతుకులు బాగుపడతాయి అని ప్రక్రియలో ఇవాళ మరి ఒక 120-130 అంతస్తులు ఒక 400 మీటర్ల వరకు ఎత్తిపోసి ఇలా కాళేశ్వరం ద్వారా చెప్పిన మన కలను నిజం చేసిందా లేదని మీరు ఒకసారి గమనించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 35 లక్షల ఎకరాలు సాగులో ఉంటే ఇలా 1 కోటి ఎకరాలు సాగులోకి వచ్చిందంటే కనుసూపు మేరకు బీడు పడి ఉన్న భూములకు ఇలా ఎక్కడ చూసినా వరి పొలాలా,
ప్రతి ప్రతి చేనులా లేదంటే ఇంకా మక్కన ఇక్కడ వేసుకుంటా మరి ప్రతి వ్యక్తి కూడా సుఖశాంతితో ఉన్నాడు అని ఒకసారి గమనించాలి.